ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్లోని ఫోర్త్ లెసన్ అయిన భారతదేశం శీతోష్ణ స్థితి గురించి కొత్త క్వశ్చన్ పేపర్ మోడల్ ఆధారముగా హాఫ్ మార్క్ వన్ మార్క్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని మ్యాప్స్ టేబుల్స్ను ఉపయోగించి డీటెయిల్డ్గా వివరించడం జరిగింది పూర్తిగా కంటెంట్ని ఆధారం చేసుకొని సిసిఈఈ మోడల్లో తెలియజేయడం జరిగింది టెన్త్ క్లాస్ వాళ్ళకే కాకుండా డిఎస్సి టెట్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ లెసను చాలా కీలకమైనది అందుకే ఈ శీతోష్ణస్థితి టాపిక్ని ఫోర్ సబ్ యూనిట్స్గా డివైడ్ చేసి ఈ వీడియోలో వివరించడం జరిగింది అవి శీతోష్ణస్థితి వాతావరణం శీతోష్ణస్థితి వాతావరణాలను ప్రభావితం చేసే అంశాలు భారతదేశంలోని కాలాలు భూమి వేడెక్కడం శీతోష్ణ స్థితిలో మార్పు వాతావరణమని అంటారు ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను వాతావరణం అని పిలుస్తారు ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ సమయంలో కూడా చాలా తీవ్రంగా మారుతుంటాయి శీతోష్ణ స్థితి అని దేనిని అంటారు ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనపరిచే వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి అంటారు ప్రతి సంవత్సరము ఒక ముప్పై సంవత్సరాల పాటు కనపడిన పరిస్థితులను ఆ ప్రాంత స్థితి అంటారు వాతావరణములోని అంశాలు ఏవి ఉష్ణోగ్రత వాతావరణ పీడనము గాలి వేగము గాలిలో తేమ వర్షపాతము క్లైమోగ్రాఫ్ లేక క్లైమటోగ్రాఫ్ అనగానేమి శీతోష్ణస్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత వర్షపాతాలను చూపించే గ్రాఫ్లను క్లైమోగ్రాఫ్ అని పిలుస్తారు క్రింది క్లైమోగ్రాఫ్లను పరిశీలించి వాటి భౌగోళిక అంశాలను పట్టిక ద్వారా తెలియచేయండి జైపూర్ నగర భౌగోళిక లక్షణము ఎడారి ప్రాంతము ఇక్కడ సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత పరిధి నలభై డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఇక్కడ సంవత్సరంలో అత్యల్ప ఉష్ణోగ్రత పరిధి ఆరు డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది అత్యధిక వర్షపాతం పడే నెలలు జూలై ఆగస్ట్ ఆ నెలల వర్షపాతము రెండు వందల ఇరవై మిల్లీమీటర్ల వరకు ఉంటుంది జైపూర్లో అత్యల్ప వర్షపాతం పడే నెలలు డిసెంబర్ ఈ నెల వర్షపాతము ఐదు మిల్లీమీటర్ల వరకు ఉంటుంది లెహ్ నగర భౌగోళిక లక్షణము పర్వత ప్రాంతం ఇక్కడ సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రత పరిధి ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ నుంచి ఒక డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది ఇక్కడ సంవత్సరంలో అత్యల్ప ఉష్ణోగ్రత పరిధి మైనస్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ పదహైదు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది లెహ్లో అత్యధిక వర్షపాతం పడే నెలలు జూలై మరియు ఆగస్ట్ ఆ నెలల వర్షపాతము పదహైదు మిల్లీమీటర్ల వరకు ఉంటుంది లెహ్లో అత్యల్ప వర్షపాతం పడే నెలలు జూన్ మరియు నవంబర్ ఆ నెలల వర్షపాతము మూడు మిల్లీమీటర్ల వరకు ఉంటుంది న్యూఢిల్లీ నగర భౌగోళిక లక్షణము ఎత్తైన ప్రాంతము లేదా ఖండాంతర్గత ప్రాంతము సంవత్సరములో ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత పరిధి నలభై డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది సంవత్సరంలో ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత పరిధి ఆరు డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఢిల్లీలో అత్యధిక వర్షపాతం పడే నెల ఆగస్టు నెల ఆ నెల వర్షపాతము రెండు వందల యాభై మిల్లీమీటర్ల వరకు ఉంటుంది ఢిల్లీలో అత్యల్ప వర్షపాతం పడే నెల నవంబర్ నెల ఈ నెల వర్షపాతము ఐదు మిల్లీమీటర్ల వరకు ఉంటుంది చెన్నై నగర భౌగోళిక లక్షణము సముద్ర తీర ప్రాంతము ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత పరిధి సంవత్సరములో ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఇక్కడ సంవత్సరంలో అత్యల్ప ఉష్ణోగ్రత పరిధి ఇరవై డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది చెన్నైలో అత్యధిక వర్షపాతం పడే నెల నవంబర్ నెల ఈ నెల వర్షపాతము మూడు వందల యాభై మిల్లీమీటర్ల వరకు ఉంటుంది చెన్నైలో అత్యల్ప వర్షపాతం పడే నెలలు ఫిబ్రవరి మార్చ్ ఈ నెలల్లో వర్షపాతము పదహైదు మిల్లీమీటర్ల వరకు ఉంటుంది క్రింది చెన్నై జైపూర్ క్లైమోగ్రాఫ్లను పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి చెన్నై వర్షాకాలానికి జైపూర్ వర్షాకాలానికి మధ్య తేడా ఎందుకు ఉంది నైరుతి ఋతుపవనాల వలన జైపూర్లోను ఈశాన్య ఋతుపవనాల వలన చెన్నైలోనూ వర్షపాతం పడుతుంది కనుక చెన్నై వర్షాకాలానికి జైపూర్ వర్షాకాలానికి మధ్య తేడా ఉంది జైపూర్లో అత్యధిక ఉష్ణోగ్రత ఏ నెలలో నమోదవుతుంది మే నెలలో చెన్నై జైపూర్లలో ఏ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది చెన్నై చెన్నై జైపూర్లు రెండు వర్షాఛాయ ప్రాంతాలైనా ఏ విధంగా సమర్థిస్తావు నైరుతి ఋతుపవన కాలంలో చెన్నై జైపూర్ ప్రాంతాలు రెండూ వర్షాఛాయ ప్రాంతాలే కానీ ఈశాన్య ఋతుపవన కాలంలో చెన్నై వర్షాఛాయ ప్రాంతము కాదు లెహ్లో వర్షపాత తీరును క్లైమోగ్రాఫ్ సహాయముతో పరిశీలించి వివరించండి లెహ్ మంచు ఎడారి వాతావరణము కలిగి ఉంది ఇక్కడ చలికాలం దుర్భరంగా ఉంటుంది ఈ కాలంలో ఇక్కడ మంచు పొడిగా కురుస్తుంది ఇక్కడ సంవత్సర సగటు వర్షపాతము నూట రెండు మిల్లీమీటర్లు మాత్రమే ఢిల్లీ చెన్నైల స్థితులను పోల్చి వాటి తేడాలను గుర్తించండి ఢిల్లీలో వేసవి చలికాలాల మధ్య వర్షపాతాల మధ్య అనేక మార్పులున్నాయి ఢిల్లీ వాతావరణాన్ని హిమాలయాలు తారెడారి ప్రభావితం చేస్తున్నాయి చెన్నై వాతావరణాన్ని సముద్రం ప్రభావితం చేస్తుంది జైపూర్ చెన్నైల స్థితులను పోల్చండి వాటి తేడాలను గుర్తించండి జైపూర్ సముద్ర తీరానికి దూరంగా ఉండి తారెడారికి దగ్గరగా ఉండడంతో ఎడారి శీతోష్ణస్థితి ప్రభావం ఎక్కువగా ఉంది చెన్నై సముద్ర తీరానికి సమీపంలో ఉండడంతో సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి నగరం పైన కలదు లెహ్ కంటే జైపూర్ వేడిగా ఉంటుంది ఎందువలన లెహ్ జైపూర్ కంటే చాలా ఎక్కువ ఎత్తులో ఉంటుంది ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది కనుక లెహ్ చల్లగా ఉంటుంది జైపూర్ నగరం తారడారికి సమీపంలో ఉండడం వలన ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది సిమ్లా ఢిల్లీలు ఏ ఏ అక్షాంశాల మధ్యన ఉన్నాయి వేసవిలో ఢిల్లీ కంటే సిమ్లా చల్లగా ఉంటుందా ఢిల్లీ ఇరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ల ఉత్తరాక్షాంశాల మధ్యన వ్యాపించి ఉన్నది సిమ్లా ముప్పై ఒక్క డిగ్రీల ఆరు నిమిషాల పదకొండు సెకండ్ల ఉత్తరాక్షాంశాల మధ్యన ఉన్నది ఢిల్లీ సిమ్లాలు వేరువేరు అక్షాంశాల మధ్యన ఉన్నవి వీటి అక్షాంశాల్లో తేడా మూడు డిగ్రీలు మాత్రమే కానీ సిమ్లా ఢిల్లీ కన్నా వేసవికాలంలో చాలా చల్లగా ఉంటుంది దీనికి కారణము ఇది ఎత్తైన ప్రాంతంలో ఉండడము లెహ్లో బాగా వేడిగా బాగా చలిగా ఉండే నెలలు ఏవి లెహ్లో బాగా వేడిగా ఉండే నెల జూన్ బాగా చలిగా ఉండే నెల డిసెంబర్ హైదరాబాద్ నగర క్లైమోగ్రాఫ్ను పరిశీలించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి హైదరాబాదులో ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది హైదరాబాదులో ఆగస్ట్ నెలలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది హైదరాబాదులో ఏ నెలలో అత్యధిక ఉష్ణోగ్రత ఏ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది హైదరాబాదులో అత్యధిక ఉష్ణోగ్రత మే నెలలో అత్యల్ప ఉష్ణోగ్రత డిసెంబర్ నెలలో నమోదవుతుంది జూన్ అక్టోబర్ల మధ్య గరిష్ట వర్షపాతం హైదరాబాదులో ఎందుకు సంభవిస్తుంది హైదరాబాద్ నగరానికి జూన్ నుంచి అక్టోబర్ వరకు నైరుతి రుతుపవన కాలము మార్చ్ మే నెల మధ్య అత్యధిక ఉష్ణోగ్రత హైదరాబాదులో ఉంటుంది ఈ కాలంలో హైదరాబాదులో సూర్యపుటం అధికముగా ఉంటుంది ఉష్ణోగ్రత వర్షపాతాలలో మార్పులకు కారణమవుతున్న హైదరాబాదు యొక్క ప్రధాన భౌగోళిక అంశం ఏమిటి హైదరాబాద్ నగరము సముద్ర మట్టానికన్నా చాలా ఎత్తులో ఉండడము క్రింద చూపబడిన చెన్నై నగర క్లైమోగ్రాఫ్ను పరిశీలించి విశ్లేషించండి ఈ క్లైమోగ్రాఫ్ మనకు చెన్నై నగరం యొక్క గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రత మరియు వర్షపాతాలను తెలియజేస్తుంది ఈ క్లైమోగ్రాఫ్లోని గణాంకాలను పరిశీలిస్తే నవంబర్ నెలలో వర్షపాతం అత్యధికంగా అంటే మూడు వందల యాభై మిల్లీమీటర్ల వరకు ఉన్నది మే మరియు జూన్ నెలల్లో ఉష్ణోగ్రత అత్యధికముగా అంటే ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నది అతి తక్కువ ఉష్ణోగ్రతలు డిసెంబర్ మరియు జనవరి నెలల్లో ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి చెన్నై నగరము తూర్పు తీర ప్రాంతములో ఉన్నది భారతదేశంలో ఎక్కువగా నైరుతి ఋతుపవనాల వలన వర్షం కురుస్తుంది కానీ ఈ సమయంలో చెన్నైలో వర్షపాతం సంభవించదు ఈశాన్య ఋతుపవన కాలం లేక తిరోగమన ఋతుపవన కాలంలో అంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో చెన్నైలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది నవంబర్ డిసెంబర్ నెలల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతతో పాటు ఎక్కువ వర్షపాతము కూడా నమోదవడంతో ఈ నగరంలో ఎక్కువ చలిగా ఉంటుంది ఒక ప్రాంత శీతోష్ణస్థితిని లెక్కించడానికి ఆధారపడే సమయం ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలేమిటి భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలను శీతోష్ణస్థితి కారకాలను పిలుస్తారు అవి అక్షాంశము లేదా భూమధ్య రేఖ నుండి దూరము భూమికి నీటికి గల సంబంధము భౌగోళిక స్వరూపము వాతావరణములో ఉపరితల గాలి ప్రసరణ ఒకటి అక్షాంశము లేదా భూమధ్యరేఖ నుంచి దూరము భారతదేశంలో దక్షిణ ప్రాంతము భూమధ్య రేఖకు దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది ఈ కారణముగా ఈ ప్రాంతంలోని సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతము కంటే ఎక్కువగా ఉంటాయి కన్యాకుమారిలోని శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండడానికి ఇదే కారణము భారతదేశం సుమారు ఎనిమిది డిగ్రీల ఉత్తరాక్షాంశం నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఉత్తరాక్షాంశాని మధ్యన ఉన్నది భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు రెండు సమాన భాగాలుగా విభజిస్తున్నది కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణ మండలంలో ఉంటే రేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది రెండు భూమికి నీటి గల సంబంధం దక్షిణ ప్రాంతంలోని అధిక భాగము సుదీర్ఘ కోస్తా తీరం వలన సముద్రపు ప్రభావానికి గురవుతున్నది దీనివలన పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో అదేవిధంగా వేసవి శీతాకాలాల ఉష్ణోగ్రతల్లో అంతగా తేడా ఉండదు దీనిని సమశీతోష్ణస్థితి అని పిలుస్తారు ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం ఏమిటో బాగా తెలుస్తుంది మూడు భౌగోళిక స్వరూపం సముద్ర మట్టము నుండి ఎత్తుకు వెళుతున్న కొద్ది ఉష్ణోగత తగ్గుతుంది కాబట్టి మైదాన ప్రాంతాల కంటే కొండలు పర్వతాల మీద ఉష్ణోగత తక్కువగా ఉంటుంది నాలుగు వాతావరణములో ఉపరితల గాలి ప్రసరణ భారతదేశ శీతోష్ణ స్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితమవుతుంది ఈ ప్రవాహాలను జెట్ ప్రవాహాలను పిలుస్తారు ఇవి నేల నుంచి పన్నెండు వేల మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగముగా ప్రవహించే గాలులు ఈ గాలుల వేగము గంటకు వేసవిలో నూట పది కిలోమీటర్లు శీతాకాలంలో నూట ఎనభై నాలుగు కిలోమీటర్ల మధ్య ఉంటుంది ఇరవై ఐదు డిగ్రీల ఉత్తరాక్షాంశం వద్ద తూర్పు జట్టు ప్రవాహం ఏర్పడుతుంది ఇటువంటి జట్టు ప్రవాహం వలన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది తూర్పు జట్ట ప్రవాహం యొక్క చల్లబరిచే ప్రక్రియ వలన అక్కడున్న మేఘాలు వర్షిస్తాయి కొండ ప్రాంతాల్లోని శీతోష్ణ స్థితిని ఎడారి ప్రాంతాల్లోని శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలను వివరించండి సాధారణంగా సముద్ర మట్టం నుండి పైకి వెళ్లే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది ప్రతి వెయ్యి మీటర్ల ఎత్తుకు పోయే కొద్దీ ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది ఎడారి ప్రాంతాలు ఎక్కువ ఉష్ణోగ్రతతోనూ తక్కువ వర్షపాతంతోనూ ఉంటాయి ఇవి భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి వీటికి అవతల వైపున అధిక పీడన ప్రాంతాలుంటాయి ఈ రెండు ప్రాంతాల మధ్య జరిగే గాలుల ప్రసరణ ఇక్కడ వాతావరణంలో అనిశ్చితిని ఏర్పరుస్తుంది వేసవికాలంలో కోల్కతాతో పోలిస్తే డార్జిలింగ్లో వాతావరణము ఆహ్లాదకరముగా ఎందుకు ఉంటుంది కోల్కతా సముద్ర మట్టానికి ఆరు మీటర్ల ఎత్తులో ఉండగా డార్జిలింగ్ రెండు వేల ఆరు వందల నలభై ఐదు మీటర్ల ఎత్తులో ఉన్నది రెండు ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ డార్జిలింగ్ ఎత్తైన ప్రాంతంలో ఉండడం వలన తక్కువ ఉష్ణోగ్రత నుండి కోల్కతా కన్నా ఆహ్లాదకరముగా ఉంటుంది అక్షాంశాల రీత్యా భూమిపైనగల మూడు ప్రాంతాలేవి ఒకటి ఉష్ణ ప్రాంతాలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నవి రెండు ధృవ ప్రాంతాలు ధ్రువాలకు దగ్గరగా ఉన్నవి మూడు సమశీతోష్ణ ప్రాంతాలు ఈ రెండిటికి మధ్యలో ఉన్నవి సగటు వార్షిక ఉష్ణోగ్రతలు ఎక్కడ తగ్గుతాయి భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు వెళుతున్న కులది సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి భారతదేశంలో దక్షిణ భాగాలలో శీతోష్ణస్థితి ఎందుకు భిన్నంగా ఉంటుంది భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది ఈ కారణముగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర భారతదేశ ప్రాంతము కంటే ఎక్కువగా ఉంటాయి కన్యాకుమారిలోని శీతోష్ణస్థితి భోపాల్ లేదా ఢిల్లీ స్థితి కన్నా భిన్నంగా ఉంటుంది సమశీతోష్ణస్థితి అంటే ఏమిటి దక్షిణ భారతదేశములోని అధిక భాగము సుదీర్ఘ కోస్తా తీరం వలన సముద్ర ప్రభావానికి గురవుతుంది దీనివలన పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో అదేవిధంగా వేసవి శీతాకాలాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా అనేది కనపడదు దీనిని సమశీతోష్ణ స్థితి అని పిలుస్తారు భారతదేశంలో ముఖ్యమైన విడిది కేంద్రాలేవి సిమ్లా గుల్మార్గ్ నైనిటాల్ డార్జిలింగ్ కొడైకెనాల్ ఊటీ మొదలైనవి జట్ ప్రవాహం అంటే ఏమిటి భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహాల వలన కూడా ప్రభావితమవుతుంది ఈ ప్రవాహాలను జెట్ స్ట్రీమ్స్ అంటారు ఈ గాలులు నేల నుంచి పన్నెండు వేల మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహిస్తుంటాయి ఈ గాలుల వేగము గంటకు వేసవిలో నూట పది కిలోమీటర్లు శీతాకాలంలో నూట ఎనభై నాలుగు కిలోమీటర్ల మధ్యన ఉంటుంది ఇరవై ఐదు డిగ్రీల ఉత్తరాక్షాంశం వద్ద తూర్పు జట్ట ప్రవాహం ఏర్పడుతుంది ఇటువంటి జట్ ప్రవాహం వలన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది తూర్పు జట్టు ప్రవాహం యొక్క చల్లబరిచే ప్రభావం వలన ఇక్కడ మేఘాలు వర్షిస్తాయి ఊటి ఏ పర్వతాలలో ఉంది నీలగిరి భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది సూర్యపుటము అధికముగా ఉండే అక్షాంశాలు భూమధ్య రేఖకు సమీపముగా ఉండే అక్షాంశాలు సూర్యలక్ష్మిని బాగా గ్రహించే ప్రాంతాలు పచ్చదనం ఉన్న ప్రాంతాలు సూర్యశక్తిని బాగా ప్రసరించే ప్రాంతాలు మంచు ఉన్న ప్రాంతాలు నిదానముగా వేడెక్కి నిదానంగా చల్లబడేది నీరు ఉష్ణ ప్రాంతాలు ఏ రేఖకు దగ్గరగా ఉంటాయి భూమధ్య రేఖకు భారతదేశ స్థితిని ప్రభావితం చేసేవి ఉపరితల ప్రవాహాలు జెట్ ప్రవాహాలు నేల నుండి పన్నెండు వేల మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవహించే గాలులు జెట్ ప్రవాహాలు వేసవికాలంలో భారతదేశ దక్షిణ నుంచి ఉత్తర ప్రాంతం వెళుతుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో జనవరిలో సగటు ఉష్ణోగ్రత పరిధి ఎంత ఆంధ్రప్రదేశ్లో జనవరిలో సగటు ఉష్ణోగ్రత పరిధి పదహైదు డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది భారతదేశంలో పదహైదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే రాష్ట్రాలేవి ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సగటు ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రాంతాలకు దగ్గరగా ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే చిన్న వృత్తాకార ప్రాంతము ఉంది ఇది ఎలా సాధ్యము ఆ ప్రాంతము ఎత్తైన కొండలపై ఉండడం వలన సాధ్యమయ్యింది భారతదేశ ఋతుపవనాల పటాన్ని ఉపయోగించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయము ఋతుపవనాలు మహారాష్ట్రలో ఎప్పుడు ప్రవేశిస్తాయి ఋతుపవనాలు మహారాష్ట్రలో జూన్ పదిన ప్రవేశిస్తాయి ఋతుపవనాలు కేరళలో ఎప్పుడు ప్రవేశిస్తాయి రుతుపవనాలు కేరళలో జూన్ ఒకటిన ప్రవేశిస్తాయి భారతదేశములో మొదటగా ఏ రాష్ట్రములో ఋతుపవనాలు ప్రవేశిస్తాయి భారతదేశంలో మొదటగా కేరళలో ఋతుపవనాలు ప్రవేశిస్తాయి ఋతుపవనాలు గుజరాత్లో ఎప్పుడు ప్రవేశిస్తాయి ఋతుపవనాలు గుజరాత్లో జూన్ పదహైదున ప్రవేశిస్తాయి పటాన్ని పరిశీలించి జనవరి నెలలో సగటు పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల రాష్ట్రాలను గుర్తించుము జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ సిక్కిం ప్రదేశ్ సాంప్రదాయ భారతీయ కాలాలను మాసవారీగా వర్గీకరించి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయము మార్చి ఏప్రిల్ నెలలో వచ్చే తెలుగు నెలలు చైత్రము వైశాఖము ఆ నెలల్లో వచ్చే ఋతువు వసంత ఋతువు మే జూన్ నెలల్లో వచ్చే తెలుగు నెలలు జ్యేష్ఠం ఆషాఢం ఆ నెలల్లో వచ్చే ఋతువు ఋతువు జూలై ఆగస్టు నెలల్లో వచ్చే తెలుగు నెలలు శ్రావణము భాద్రపదము ఆ నెలల్లో వచ్చే ఋతువు వర్ష ఋతువు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వచ్చే తెలుగు నెలలు అశ్వయుజము కార్తీకము ఆ నెలల్లో వచ్చే ఋతువు శరదృతువు నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే తెలుగు నెలలు మార్గశిరము పుష్యము ఆ నెలల్లో వచ్చే ఋతువు హేమంత ఋతువు జనవరి ఫిబ్రవరి నెలల్లో వచ్చే తెలుగు నెలలు మాఘము పాల్గుణము ఆ నెలల్లో వచ్చే ఋతువు శిశిరము వసంత ఋతువు ఏ ఏ మాసాలలో వస్తుంది చైత్రము వైశాఖము గ్రీష్మ ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది చాలా ఎండగా వేడిగా ఉంటుంది తెలుగు నెలలలో నెల ఎప్పుడు మొదలవుతుంది అమావాస్య తర్వాత పాడ్యము నుంచి మొదలవుతుంది చలిగా ఉండే ఋతువు ఏది చలిగా ఉండే ఋతువు హేమంత ఋతువు ఆకురాల్చు కాలము ఏది ఆకురాలు కాలము శిశిర ఋతువు భారతదేశానికి వర్షాకాలం ఏ ఋతువులో వస్తుంది మన దేశానికి వర్షాకాలము వర్ష మరియు శరదృతువుల్లో ఉంటుంది వసంత ఋతువులో భారతదేశంలో ఏ కాలం ఉంటుంది వసంత ఋతువుల్లో భారతదేశంలో వేసవికాలం ఉంటుంది నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఏ కాలం ఉంటుంది నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటుంది జనవరి ఫిబ్రవరిలో కాలం ఉంటుంది జనవరి ఫిబ్రవరిలో శిశిర ఋతు ఉంటుంది నైరుతి ఋతుపవనాల గురించి క్లుప్తముగా రాయము వేసవిలో భారత ఉపఖండం మీద తీవ్ర అల్పపీడన వ్యవస్థ ఏర్పడుతుంది అదే సమయంలో హిందూ మహాసముద్రములో అధిక పీడనం ఉంటుంది ఈ అధిక పీడన ప్రాంతము నుండి పైన పేర్కొన్న అల్ప పీడన ప్రాంతం వైపు ఇచ్చే గాలులే నైరుతి ఋతుపవనాలు నైరుతి ఋతుపవనాలు అరేబియా సముద్ర బంగాళాఖాతం శాఖ అనే రెండు శాఖలుగా విడిపోతాయి ఈ రుతుపవనాలు భారతదేశానికి జూన్ మొదట్లో వ్యాపిస్తాయి ఇవి నాలుగు నుంచి ఐదు వారాలలో భారతదేశమంతా వ్యాపిస్తాయి భారతదేశంలో అత్యధిక వర్షపాతము నైరుతి ఋతుపవనాల వలన సంభవిస్తుంది ఋతుపవనారంభం అనగానేమి వేసవిలో భారత ఉపకరణములో అల్పపీడనం ఏర్పడుతుంది అదే సమయంలో హిందూ మహాసముద్రములో అధిక పీడనం ఉంటుంది జూన్ ప్రారంభములో ఈ అధిక పీడన ప్రాంతము నుంచి అల్పపీడన ప్రాంతానికి ఋతువులు ప్రవేశించడాన్ని అంటారు భారత వ్యవసాయ రంగానికి ఋతుపవనాల ఆవశ్యకత ఎంతో ఉంది ఋతుపవనాల క్రమాన్ని వివరించండి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థకు ప్రాణమైన వ్యవసాయము ఋతుపవన వర్షాలపై అత్యధికంగా ఆధారపడి ఉంది భారత ఉపఖండము హిందూ మహాసముద్రాల మధ్యన ఋతువులను అనుసరించి మార్చి మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు గల ఆరు మాసాల పాటు నైరుతి దిశ నుండి మరో ఆరు నెలల పాటు సెప్టెంబర్ మధ్య నుండి మార్చి వరకు ఈశాన్య దిశ నుండి వీస్తాయి ఉష్ణోగ్రతలోని వైవిధ్యము అంతర ఆయనరేఖ అభిసరణ స్థానము ట్రోపో ఆవరణం వాయు ప్రసరణ వంటి అనేక కారణాల వలన ఈ ఋతువులు ఏర్పడతాయి వేసవిలో భారత భూభాగంపై తీవ్ర అల్పపీడన వ్యవస్థ ఏర్పడుతుంది అదే సమయంలో భూభాగాన్ని ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో అధిక పీడనం ఉంటుంది ఈ అధిక పీడన ప్రాంతము నుండి పైన పేర్కొన్న అల్పపీడన ప్రాంతం వైపు గాలులు వీయడాన్ని నైరుతి అంటారు శీతాకాలంలో పైన పేర్కొన్న పీడన వ్యవస్థలు వ్యతిరేకమవడంతో పవనాలు కూడా వ్యతిక్రమవుతాయి అనగా పవనాల భూభాగము నుండి సముద్ర భాగం వైపు ఈశాన్య నుండి వీస్తాయి కాబట్టి వీటిని ఈశాన్య ఋతుపవనాలని పిలుస్తారు పశ్చిమ విక్షోభాలంటే ఏమిటి శీతాకాలంలో నిర్మలమైన ఆకాశము గాలిలో తక్కువ తేమ శాతము చల్లటి గాలులతో మధ్యధరా సముద్రము వచ్చే తుఫాను వాయుగుండాలనే పశ్చిమ విక్షోభాలని పిలుస్తారు లూ పవనాల గురించి రాయండి ఉత్తరాది మైదానంలో పొడి పొడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి వీటిని లూ పవనాలు అంటారు ట్రేడ్ విండ్స్ గురించి రాయండి ఉత్తరార్ధగోళంలో రేఖ అధిక పీడనం వలన శాశ్వత పవనాలు ఏర్పడతాయి ఇవి భూమధ్య రేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమం గుండా ప్రవహిస్తాయి వీటిని వ్యాపార పవనాలు అంటారు వీటిని ఇంగ్లీష్లో ట్రేడ్ విన్స్ అని పిలుస్తారు ట్రేడ్ అన్న జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థము అంటే ఒకే దిశలో స్థిరముగా ప్రయాణించే గాలులని అర్థము మామిడి జల్లులు గురించి రాయండి సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కను పీఠభూములో తొలకరి జల్లులు పడతాయి భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి ఇతర పండ్లు త్వరగా పండడానికి తొలకరి జల్లులు దోహదం చేస్తాయి కాబట్టి వీటిని ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా మామిడి జల్లులని పిలుస్తారు ఋతుపవనాలని వేటని పిలుస్తారు భారతదేశంలోని శీతోష్ణ స్థితి ఋతుపవనాల వలన గణనీయముగా ప్రభావితమవుతున్నది గతంలో భారతదేశానికి వచ్చిన నావికులు గాలులు వీచే దిశ క్రమము తప్పకుండా మారుతున్నారని గమనించారు ఈ గాలుల సహాయముతో వాళ్ళు భారతదేశ తీరం వైపుకి ప్రయాణించేవారు ఇలా కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని అరబ్బు వర్తకులు మాన్సూన్ అని పేరు పెట్టారు వీటిని మనము ఋతుపవనాలను పిలుస్తున్నాము తిరోగమన ఋతుపవనాల ముఖ్య లక్షణాలను తెలపండి తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే కాకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి నేల తేమగా ఉండి అధిక ఉష్ణోగ్రత అధిక తేమల కారణంగా వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది దీనిని అక్టోబర్ వేడిమి అని పిలుస్తారు ఈ కాలంలో అండమాన ప్రాంతంలో తుఫానులు వాయుగుండాలు ఏర్పడతాయి కోరమాండల ప్రాంతంలో అధిక శాతం వర్షము తుఫానులు వాయుగుండాల వలనే సంభవిస్తుంది అక్టోబర్ వేడిమి అంటే ఏమిటి వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య అక్టోబర్ నవంబర్ నెలలు సంధికాలంగా ఉంటాయి తిరోగమన ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి నేల ఇంకా తేమగా ఉంటుంది అధిక ఉష్ణోగ్రత గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది దీనినే సాధారణంగా అక్టోబర్ వేడిమని పిలుస్తారు మే నెలలో భారతదేశంలో సగటు ఉష్ణోగ్రతలు చూపే క్రింది పటాన్ని పరిశీలించి క్రింది పట్టికను పూరించండి సిమ్లా ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ జైపూర్ ముప్పై డిగ్రీల సెల్సియస్ బ్యాంగ్లూర్ ఇరవై డిగ్రీల సెల్సియస్ చెన్నై ముప్పై డిగ్రీల సెల్సియస్ భారతదేశంలో రుతుపవన విధానాన్ని వివరించండి ఉష్ణ ప్రాంతాలలో సుమారుగా ఇరవై డిగ్రీల ఉత్తర ఉత్తరాక్షాంశం నుండి ఇరవై డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్యన ఋతుపవనాలు ఏర్పడతాయి నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్ర శాఖ బంగాళాఖాత శాఖలుగా జూన్ మొదట్లో ఋతుపవనారంభం కలగజేస్తాయి భారతదేశంలో అత్యధిక వర్షపాతము నైరుతి రుతుపవన కాలంలో సంభవిస్తుంది ఈ కాలంలో తమిళనాడులోని కోరమాండల తీరము తప్ప భారతదేశమంతా వర్షం పడుతుంది తిరోగమన ఋతుపవన సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండడమే కాకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఒక్క సంవత్సరము కూడా ఈ కాలంలో ఉండదు ఈ కాలంలో కోరమాండల్ తీర ప్రాంతంలో అధిక వర్షము తుఫానులు వాయుగుండాల వలన సంభవిస్తుంది భారతదేశ ఉష్ణోగ్రత విస్తరణ పటాన్ని ఆధారం చేసుకుని క్రింది ప్రశ్నలకు జవాబులు రాయము పదహైదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే కొన్ని ప్రాంతాలను పేర్కొనము మధ్య రాజస్థాన్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ డార్జిలింగ్ మరియు ఉత్తర అస్సోం ప్రాంతాలలో పదహైదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది తమిళనాడు కర్ణాటక కేరళ మైదానాలలో ఎంత ఉష్ణోగ్రత నమోదవుతున్నది తమిళనాడు కేరళ కర్ణాటక మైదానాలలో ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నది మధ్య భారతదేశంలో సగటు ఉష్ణోగ్రత ఎంత ఉంటున్నది మధ్య భారతదేశంలో సగటు ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉంటుంది సగటు ఉష్ణోగ్రత ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉండే ప్రాంతాలకు దగ్గరగా ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే చిన్న వృత్తాకార ప్రాంతం ఉంది ఇది ఎలా సాధ్యము సముద్ర తీర ప్రాంతాలలో సముద్రం నుంచి వీచే వేడిగాలుల వలన ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అయితే తీరం నుంచి దూరం వెళ్లే కొలది ఈ వేడిగాలులో ప్రభావం ఉండకపోవడం వలన ఉష్ణోగత ఇరవై డిగ్రీ సెల్సియస్ మాత్రమే ఉంటుంది భారతదేశ నైరుతి ఋతుపవన ప్రవేశం పటాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబులు రాయము నైరుతి ఋతుపవనాలు ముందుగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి నైరుతి రుతుపవనాలు ముందుగా కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి భారతదేశ రాజధాని ఢిల్లీ ప్రాంతానికి ఋతుపవనాలు ఎప్పుడు చేరుతాయి భారతదేశ రాజధాని ఢిల్లీ ప్రాంతానికి జూలై ఒకటి నాటికి ఋతుపవనాలు చేరతాయి గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లకు ఏ తేదీన ఋతుపవనాలు చేరుకుంటాయి జూన్ పదహైదు నాటికి ఋతుపవనాలు గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్కు చేరుకుంటాయి జూన్ ఐదున ఋతుపవనాలు ఏ రాష్ట్రాలకు విస్తరిస్తాయి జూన్ ఐదవ తేదీ నాటికి ఋతుపవనాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తాయి జర్మన్ పదము ట్రేడ్ యొక్క అర్థము ట్రాక్ ఆంధ్రప్రదేశ్లో తొలకరి జల్లులను ఏ పేరుతో పిలుస్తారు మామిడి జల్లులు భారతదేశంలో వాయు మధ్య భారతదేశంలో వేసవికాలంలో నమోదవుతున్న సరాసరి పగటి ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ నుంచి నలభై రెండు డిగ్రీల సెల్సియస్ వరకు భారతదేశములో కాలానుగుణముగా గాలుల దిశ మారడాన్ని మాన్సూన్ అని పేరు పెట్టినవారు అరబ్బులు తిరోగమన ఋతుపవన కాలంలో దేశములో ఏ తీరములో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది కోరమాండల్ తీరము భారతదేశానికి అత్యధిక వర్షపాతాన్ని కలగచేసే ఋతుపవనాలు నైరుతి రుతుపవనాలు ఋతుపవనారంభము ఏ రాష్ట్రములో ప్రారంభమవుతుంది కేరళ రాష్ట్రములో నైరుతి రుతుపవనాల వలన తక్కువ వర్షపాతం సంభవించే తీర ప్రాంతము కోరమాండల్ తీర ప్రాంతము మధ్యదన సముద్రం వచ్చే తుఫాను వాయుగుండాలను ఏ పేరుతో పిలుస్తారు పశ్చిమ విక్షోభాలు ఉత్తర భారతదేశ మైదానాలలో పొడిగా వేడిగా ఉండే పవనాలను ఏ పేరుతో పిలుస్తారు లూ పవనాలు ఏ కాలం ముగిసే సమయములో పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి వేసవికాలము సాంప్రదాయ భారతీయ కాలాలు ఎన్ని ఆరు నైరుతి ఋతుపవన కాలంలో వర్షాచ్ఛాయ ప్రాంతం ఏది దక్కను పీఠభూమి తూర్పు అంచు నైరుతి రుతుపవనాలు భారతదేశాన్ని దాటి వెళ్లకుండా అడ్డుకునేవి హిమాలయాలు తుఫాన్ నెల అని ఏ నెలను పిలుస్తారు నవంబర్ భూమి ఉపరితలం పైన ఉన్న ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలోని దేనిపైన ఆధారపడి ఉంటుంది సూర్యపుటం పైన భారతదేశ భూభాగంపై ఏ నెల నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి నవంబర్ భారతదేశము ఉత్తరార్ధగోళంలోని ఏ పవనాల మేకలలో ఉంది వ్యాపార పవనాలు ఈశాన్య రుతుపవనాల వలన భారతదేశములోని ఏ రాష్ట్రములో అధిక వర్షపాతం సంభవిస్తుంది తమిళనాడు వేడి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య ఏ నెలలను సంధికాలంగా పేర్కొంటారు అక్టోబర్ నవంబర్ తిరోగమన ఋతుపవన కాలంలో ఏ ప్రాంతంలో తుఫాన్లు వాయుగుండాలు ఏర్పడతాయి అండమాన్ ఏ తీర ప్రాంతములో అధిక శాతం వర్షము తుఫానులు వాయుగుండాల వలన సంభవిస్తుంది కోరమాండల్ తీరము భూమి శీతోష్ణ స్థితిలో మార్పులు ఏ విధంగా కారణమవుతున్నాయి మానవ జనిత కారణాల వలన భూమి వేడెక్కడము భౌమి వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతున్నది భూగోళం వేగముగా వేడెక్కడం వలన ఈ వ్యవస్థ అస్తవ్యస్తమవుతున్నది ఉష్ణ పునఃప్రసరణ గందరగోళం కావడంతో వాతావరణ స్థితుల సరళలో మార్పులు వస్తాయి స్వల్పకాలిక మార్పులు ఒకదానికొకదానికి తోడై దీర్ఘకాలిక మార్పులుగా మారతాయి ఏజీడబ్ల్యూ అనగానేమి ఆంథ్రోఫోజనిక్ గ్లోబల్ వార్మింగ్ మానవ కారణముగా భూగోళం వేడెక్కడము హరిత గృహ ప్రభావం అంటే ఏమిటి వాతావరణం చేసే ముఖ్య పనుల్లో మనల్ని వెచ్చగా ఉంచడం ఒకటి ఇది భూమిని కప్పి ఉంచే తేలికపాటి బాగా పనిచేసే దుప్పటి వంటిది భూమిని చేరే సౌరశక్తి అంతా తిరిగి రోదశిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది దీనిని హరిత గృహ ప్రభావం అంటారు భూమి మీద ప్రాణం మనుగడికి ఇది ఎంతో ముఖ్యము భూమిపైన వాతావరణం లేకపోతే ఇది చాలా చల్లగా ఉండేది భూమి వేడెక్కడం అంటే ఏమిటి ఇంతకుముందు భూమి వేడెక్కడానికి లేదా చల్లబడడానికి చాలా సమయం పట్టింది దీనివలన భూమి మీద ప్రాణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సమయం దొరికింది ఇప్పుడు భూమి చాలా తొందరగా వేడెక్కుతుంది ఇది వినాశకర మార్పులకు దారితీయవచ్చు పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి కారణము మానవ చర్యలే కాబట్టి ప్రస్తుతం భూమి వేడెక్కడాన్ని మానవ కారణంగా భూమి వేడెక్కడం అంటారు టండ్రాల వద్ద ఉన్న మంచు కరిగితే ఏమి జరుగుతుంది ఇటీవల కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తరాక్షాంశాల వద్ద గల గడ్డగట్టిన టండ్రాల కింద ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగము క్రింద పెద్ద మొత్తంలో మిథేన్ వాయువు ఉందని కనుక్కున్నారు భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ టండ్రాల్లో గడ్డగట్టిన మంచు మరింతగా కరుగుతున్నది ఫలితంగా మంచు కింద ఉన్న మిథేన్ వాతావరణాలకు విడుదలవుతుంది ఇది ఒక విష వలయంగా మారుతుంది హరిత గృహ వాయువుగా కార్బన్ డయాక్సైడ్ మిథేన్ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది ఓజోన్ మనకు రక్షణ కవచము వివరించండి మండుతున్న బంతి నుంచి భూగోళం ఏర్పడిన క్రమంలో ఎన్నో వాయువులు వెలువడ్డాయి భూమి గురుత్వాకర్షణ శక్తి వలన ఈ వాయువులు రోదస్సులోకి తప్పించుకోలేదు భూమి ఆకర్షణ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతుంది ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది దీనివల్ల ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి ఉదాహరణకి మనం పీల్చుకునే ప్రాణవాయువు సూర్యుని అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోను పొర మనకు అవసరమైన మాంసకృతులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని మొదలైనవి అంతేకాకుండా ఈ వాతావరణం మనల్ని వెచ్చగా ఉంచుతున్నది నీటి చక్రము కూడా దీని నుండే ఏర్పడుతుంది ఏజీడబ్ల్యూ విషయంలో అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య అభిప్రాయ భేదాలు ఏమిటి అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఏజీడబ్ల్యూ విషయంలో అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి వాతావరణంలోని హరిత గృహ వాయువులను పెంచే బొగ్గు వినియోగము ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి శిలాజ ఇంధనాల వినియోగం ద్వారానే ఆ దేశాలు అభివృద్ధి చెందాయనేది ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన శిలాజ ఇంధనాల వినియోగించకపోతే తమ ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రగతికి సాధించడానికి ప్రత్యుమ్నాయాలను చూపడంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతు పాత్ర పోషించాలని ఇవి కోరుతున్నాయి భూమి వేడెక్కడానికి ప్రభావితం చేసే మానవ కార్యకలాపాలు ఏవి భూమి వేడెక్కడం వలన కలిగే చెడు భావాలు ఏవి భూగోళం వేడెక్కడానికి తగ్గించడానికి ఏ చర్యలు మనం తీసుకోవాలి భూగోళం వేడెక్కడానికి ప్రభావితం చేసే మానవ కార్యకలాపాలు అడవులను నరికివేయడము పారిశ్రామిక కాలుష్యము విపరీతంగా పెరిగిన శిలాజ ఇంధనాల వినియోగము క్యూలర్స్ ఏసీలు రిఫ్రిజిరేటర్ల వాడకం ఎక్కువ కావడం జనాభా విపరీతంగా పెరిగిపోవడం వలన ఆధునిక వ్యవసాయ పారిశ్రామిక పద్ధతులు గ్రీన్హౌస్ వాయువుల విడుదల కారణమవుతున్నాయి గనుల తవ్వకము అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటు చేయడము భూమి వేడెక్కడం వల్ల కలిగే చెడుభావాలు భౌమ్య వ్యవస్థ యొక్క ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులు సంభవిస్తాయి ఆవరణ సమతుల్యం దెబ్బతింటుంది ధృవ ప్రాంతాల్లోని మంచు కరిగి సముద్ర మట్టం విపరీతంగా పెరిగిపోయి నీటి ప్రళయం సంభవించవచ్చు కాలాలు నిర్ణీత ఋతువుల్లో రావు వర్షాలు తక్కువగా పడడము లేక అసలు పడకపోవడం లేక వర్షాలు క్రమం తప్పి పడడం జరుగుతుంది భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి సూచనలు చెట్లను పెంచాలి అటవీ నిర్మూలన నిరోధించాలి శిలాజ ఇంధనాల వాడకం తగ్గించి సౌరశక్తి పవనశక్తి లాంటి పునర్వినియోగ సామర్థ్యం గల ఇంధనాలను వాడాలి వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా వ్యవస్థ అయినటువంటి ఆర్టీసీ మెట్రో రోడ్లను ఉపయోగించాలి ఏసీలు రెఫ్రిజిరేటర్ల వాడకం తగ్గించాలి రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులను వాడాలి పర్యావరణ పరిరక్షణకు కాలుష్యం నివారించడకు ప్రజలు ప్రభుత్వము నిధులు కేటాయించి చిత్తశుద్ధితో పనిచేయాలి సూర్యుని అతి లోహిత కిరణాల నుంచి కాపాడే పొర ఓజోన్ పొర భూమిపై వాతావరణం లేకపోతే భూమి ఎలా ఉండేది చాలా చల్లగా టండ్రాల్లో మంచు కింద పెద్ద మొత్తంలో ఏ వాయువు ఉందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు మిథేన్ హరిత గృహ వాయువుగా కార్బన్ డయాక్సైడ్ కంటే మరింత శక్తివంతంగా పనిచేసే వాయువు ఏది మిథేన్ మొక్కలు వినియోగించడానికి మాంసకృతులు తయారు చేయడానికి పనికొచ్చే వాయువు ఏమిటి నత్రజని ఐపీసీసీని విస్తరించండి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమాట్ చేంజ్ ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంస్థ శిలాజ ఇంధనానికి ఉదాహరణ బొగ్గు పెట్రోలియం సగటు ఉష్ణోగ్రతలు రెండు శాతం పెరగడం ప్రమాదమా సగటు ఉష్ణోగ్రతలు రెండు శాతం పెరగడం చాలా తక్కువ అనిపించవచ్చు కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం ఒక మీటర్ పెరుగుతుంది మన తీర ప్రాంతాల్లో చాలా వరకు దీనివల్ల ప్రభావితం అవుతాయి కోట్లాది మంది ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది వీళ్ళు తమ జీవనోపాధిని కోల్పోతారు రెండు వేల పదమూడులో సమావేశం ఏ నగరంలో జరిగింది పోలాండ్లోని నగరంలో ఐలా పెను తుఫాను కారణముగా రెండు వేల తొమ్మిదిలో ఏ ప్రాంతము అతలాకుతలం అయింది పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతము హిమాలయాల్లోని హిమనీ నదాలు వేగంగా కరగడం వల్ల దాని ప్రభావం ఎవరిపై ఉంటుంది మంచినీటి చేపలు పట్టేవారిపైన భూమి నుంచి వాయువులు తప్పించుకోకపోవడానికి గల కారణము భూమి గురుత్వాకర్షణ శక్తి వలన భూమి మరింత వేడెక్కడానికి దోహదం చేస్తున్న వాయువు మిథేన్ అడవుల నిర్మూలన అంటే ఏమిటి మానవులు తమ అవసరాల కొరకు పెద్ద పెద్ద అడవులు నరకడము అటవీ ప్రాంతాలను నాశనం చేయడం మొదలు వాటిని అడవుల నిర్మూలన అని పిలుస్తారు వాతావరణంలోని హరిత గృహ వాయువులను పెంచేది బొగ్గు వినియోగము శిలాజ ఇంధనాల వినియోగము